హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ట్రెక్ నోష్. మీరు కేవలం ఒకరోజు పర్యటనలో చాలా వరకు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించాలనుకుంటున్నారా? అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్న ప్లేస్ రాజమచి ఫోర్ట్. ఇక్కడ పచ్చని పర్వతాలు, అనేక జలపాతాలు, లోతైన లోయలు, అందమైన కోట, అద్భుతమైన దారులు, ప్రవహించే నది, విశాలమైన పీఠభూములు, గ్రామ జీవితం, నీటి నిల్వలు, మరెన్నో ప్రకృతి సౌందర్యాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు ఈ గూగుల్ మ్యాప్ చూస్తున్నట్లయితే ముంబై నుండి కానీ పుణే నుండి కానీ రాజమచి ఫోర్ట్ ఎలా చేరుకోవాలనేది క్లియర్గా ఇక్కడ నేను మీకోసం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ముంబై మరియు పుణే నుండి రాజమచి ఫోర్ట్కు ఎలా చేరుకోవాలన్నది మనం చూద్దాం. ముంబై నుండి పుణే వైపు వెళ్లే ట్రైన్ ఎక్కి కాట్రాజ్ రైల్వే స్టేషన్లో దిగండి. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత శ్రీరామ్ బ్రిడ్జ్ అనే ప్లేస్ వస్తుంది అన్నమాట. అక్కడ నుండి కొందనే విలేజ్కి షేర్ ఆటో పట్టుకోండి. కొందనే విలేజ్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ట్రెక్ను ప్రారంభించవచ్చు. ఈ గ్రామం నుండి రాజమచి ఫోర్ట్ చేరుకోవడానికి దాదాపు 3 నుండి 4 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం పూణే నుండి రాజమచి ఫోర్ట్ ఎలా చేరుకోవాలనేది చూద్దాం. పూణే నుండి లోనావలకి చాలా లోకల్ ట్రైన్స్ ఉంటాయి. సో పూణే రైల్వే స్టేషన్ నుండి లోనావల రైల్వే స్టేషన్కి వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కి లోనావల రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుండి లోనావల కున్హే గ్రామం, కున్హే గ్రామం టు డెల్లో అడ్వెంచరస్ పార్క్, డెల్లో అడ్వెంచరస్ పార్క్ టు ఉదయవాడి గ్రామం. ఉదయవాడి గ్రామం రాజమచి ఫోర్ట్ యొక్క మూల గ్రామం. ఉదయవాడి గ్రామానికి చేరుకునే రహదారి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది కాబట్టి చాలా వాహనాలు ఫనస్రాయి గ్రామం వరకు మాత్రమే వెళ్ళగలవు. అక్కడ నుండి ఉదయవాడి గ్రామానికి చేరుకోవడానికి మరో 6 కిలోమీటర్లు పడుతుంది. వర్షాకాలంలో లోనావల రైల్వే స్టేషన్ నుండి ఫనస్రాయి గ్రామానికి చేరుకోవడానికి షేర్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఫనస్రాయి గ్రామం నుండి ఉదయవాడి గ్రామం కాలినడకన చేరుకోవడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. నేను రాజమచి ఫోర్ట్ ట్రెక్ను మధ్యస్థ స్థాయి ట్రెక్గా రేట్ చేస్తాను. మీరు ఒక బిగినర్ ట్రెక్కర్ అయితే ఉదయవాడి గ్రామం నుండి ట్రెక్ ప్రారంభించవలసిందిగా సజెస్ట్ చేస్తాను. ఇది కేవలం ఈ వాహనం ఉదయవాడి గ్రామం చేరుకోగలిగితేనే. ఎక్స్పీరియన్స్డ్ ట్రెక్కర్స్ కొందనే కేవ్స్ నుండి కానీ ఫనస్రాయి విలేజ్ నుండి కానీ ట్రెక్కింగ్ ప్రారంభించవచ్చు. ఉదయవాడి గ్రామం నుండి పైకి చేరుకోవడానికి దాదాపు 1 గంట పడుతుంది. మీరు వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లయితే మార్గం కొద్దిగా జారేలా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక రాజమచి ఫోర్ట్కు నా ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. నేను నా స్నేహితులతో కలిసి పూణే నుండి తెల్లారుజామున 5 గంటల ప్రాంతంలో రాజమచి కోటకు బయలుదేరాము. మేము లోనావల, కున్హే గ్రామం, డెల్లా అడ్వెంచరస్ పార్క్, ఉదయవాడి మార్గంలో వెళ్ళాము. వర్షాకాలం కారణంగా ఫనస్రాయి గ్రామం సమీపంలో రహదారి చాలా అధ్వానంగా ఉన్నందున మేము మా కార్ని పార్క్ చేసి రాజమచి ఫోర్ట్ వరకు ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. రాజమచి వరకు వెళ్ళే ఈ మార్గంలో అనేక చిన్న జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాలలో స్నానం చేయడం నిజంగా అద్భుతం. ఇది ముందుకు సాగడానికి మిమ్మల్ని మళ్ళీ ఉత్తేజపరుస్తుంది. దారి మధ్యలో మీకు ఈ చిన్న విగ్రహం కనపడుతుంది. ఇక్కడ నుండి మీరు కొంచెం దూరం నడిచిన తర్వాత మీకు గణపతి మారుతి మందిర్ అనేది కనపడుతుంది. మీరు కాలినడకన ఈ గుడి చూసినట్లయితే మీరు రాజమచి ఫోర్ట్కు వెళ్ళే రూట్లో ఉన్నారన్నమాట. మీ కాలినడక మార్గ మధ్యలో ఈ వ్యూ పాయింట్ మీకు కనపడుతుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే కాతల్దార్ వాటర్ ఫాల్ అనేది స్పష్టంగా కనపడుతుంది. సుమారు 2.5 గంటలు నడిచిన తర్వాత మేము ఉదయవాడి గ్రామానికి చేరుకున్నాము. మార్గంలో కొన్ని స్టాప్లతో సహా కోట పైభాగానికి చేరుకోవడానికి సాధారణంగా 45 నిమిషాల నుండి 1 గంట వరకు పడుతుంది. రాజమచి కోటలో శ్రీవర్ధన్ మరియు మనోరంజన్ అనే 2 కోటలు ఉన్నాయి. 2 శిఖరాలను వేరు చేసే విశాలమైన పీఠభూమి ఒకటి. అలాగే కోటలో కొన్ని దేవాలయాలు, నీటి నిల్వలు, గుహలు,
ప్రాకారాలు మరియు కోట శిథిలాలు ఉన్నాయి. పైభాగంలో ఉన్న నిర్మాణం మిమ్మల్ని ఆహ్లాదపరచకపోవచ్చు, అయితే పైకి చేరుకోవడానికి ప్రయాణం నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు వర్షాకాలంలో రాజమచిని సందర్శిస్తే మరియు ఒకటి లేదా రెండు రోజులు సెలవు అదనంగా ఉంటే అదే ప్రాంతంలో ఉన్న కాటల్దార్ జలపాతం ట్రెక్ చేయడం మిస్ చేయకండి. ఇదే కాల భైరవనాథ్ గుడి. సాధారణంగా ముంబై లేదా పూణె నుండి ఒక రోజు పర్యటనలో కోటను కవర్ చేయవచ్చు, కాబట్టి కోట వద్ద రాత్రిపూట ఎవరూ ఉండరు. మీరు క్యాంపింగ్ కోసం వెతుకుతున్నట్లయితే కోట యొక్క స్థావరానికి సమీపంలో ఉన్న ఈ కాలభైరవ ఆలయం వద్ద మీరు టెంట్ వేయవచ్చు. మీ వద్ద టెంట్లు లేకుంటే అద్దెకు అందుబాటులో ఉంటాయి. స్థానికులు హోమ్ స్టేలను కూడా అందిస్తారు. మీకు క్యాంపింగ్ సౌకర్యంగా లేకుంటే మీరు వారి ఇంట్లోనే బస చేయవచ్చు. ఇక్కడ మీరు చూసారుగా, వర్షాకాలం వల్ల ఇక్కడ రాతి పాచిపడిపోయినట్టు ఉంది, చాలా జారుతుంది, కాబట్టి మనం ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవలసిన ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త, కేర్ఫుల్. మీరు చాలా అలసిపోయి పైనుండి కింద గ్రామానికి రాలేకపోతే మీరు ఈ గుహలో ఆశ్రయం పొందవచ్చు. దాదాపు రోజంతా బలంగా ఉండే అధిక వేగ గాలుల కారణంగా పైన మీరు టెంట్ని ఏర్పాటు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం కోసం మీరు ముందుగా కింద స్థానికులకు సమాచారం మీరు ఇచ్చినట్లయితే వారు మీకోసం ఆహారాన్ని రెడీ చేసి ఉంచుతారు. నేను మీకు ఇక్కడ పీట్లా బాక్రీని రుచి చూడమని సూచిస్తున్నాను. ఇది ఒక సంప్రదాయ మహారాష్ట్ర ఆహారం. ఇక మనం పైనుండి కింద చేరుకోవడానికి సమయం ఆసన్నమయ్యింది. కింద గ్రామం చేరుకున్న తర్వాత గోదినేశ్వర్ గుడికి వెళ్లే దారి కనుక్కోండి. ఇది ఒక పురాతన శివాలయం. మార్గం మధ్యలో మీరు ఉదయసాగర్ సరస్సును కూడా చూడవచ్చు. మొత్తానికి గోదినేశ్వర్ శివాలయం చేరుకున్నాము. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మరిన్ని ట్రెక్కింగ్ వీడియోస్ కోసం టెక్నోష్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.